అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వామివారి ముందు దర్శనం చేసుకుని మేము బయటకు వచ్చి మా టీటీడీ బోర్డు మెంబర్ రాములు సార్తో మిల్లెట్ మార్బల్స్ అనే ఒక కొత్త సంస్థ స్థాపించాము. ఇది స్థాపించి తీసుకురావడానికి మాకు 4 సంవత్సరాలు పట్టింది. మనం ఇప్పుడు భారతదేశంలో తినే విధానం తప్పండి. ఈ తినే విధానాన్ని మార్చడానికి మన పూర్వీకులు ఏదైతే ఆహారం తినేవారో ఆ ఆహారాన్ని మళ్ళీ భారతదేశంలో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ప్లేట్లో అట్లీస్ట్ ఒక పూట ఆహారం తీసుకురావాలని ప్రయాసే ఈ మిల్లెట్ మార్బల్స్. ఇది మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలు నెక్స్ట్ ఒక హెల్దీ ఇండియాను చూడాలంటే ఈ సిరుధాన్యాలతో ఆహారం తీసుకోవటం అనే విధానాన్ని స్టార్ట్ చేయాలి. దీన్ని మేము హైదరాబాద్లో స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ దేశవ్యాప్తంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాము. నేను చంద్రగిరి స్వగ్రాస్ నేటివ్ ఆఫ్ చంద్రగిరి అండి. అక్కడ మాకు ఫస్ట్ సార్ తిరుపతిలో ఈ ఫ్రాంచైజీ తీసుకొద్దాము అని ఒక ఆలోచన వచ్చింది. సో సార్తో పాటు ఈరోజు వచ్చి తీసుకొని దేవుడి సంకల్పంతో ఫస్ట్ ఫ్రాంచైజీ తిరుపతిలో ఇస్తున్నాము అండ్ మెనీ మోర్ స్టోర్స్ విల్ ఫాలో. థ్యాంక్ యూ. నమస్తే. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారి దర్శించుకొని భరతిరెడ్డి గారు డాక్టర్ కమ్ యాక్టర్, తర్వాత అతను పెట్టినటువంటి 3-4 ఇయర్స్ నుంచి స్థాపించినటువంటి సంస్థ మిల్లెట్ మార్బల్, అంటే మా తెలంగాణలో పాత పంటల జాతర అంటారు దీన్ని. ఎందుకంటే ఓల్డ్ మహర్షులు ఏదైతే పండించున్నారో ఆ పండించిన వాళ్ళు తిండే సజ్జలు, కొర్రలు, రాగులు. ఇటువంటి సజ్జలు, కొర్ర, రాగులు అంటే చాలామందికి ఏం తెలుసు అంటే మనం అంబలి చేసుకోవడం, కానీ మిగతా వాడికి మిగతా కార్యక్రమాలు ఉంటే దీంతో స్వీట్ చేయడం, తర్వాత దీంతో స్నాక్స్ చేయడం, ఇవన్నీ తెలియదు. ప్రతి ఒక్కదాన్ని మనం బియ్యం పిండి ఎలాగో వాడుకుంటామో అలాగో సజ్జలు కానీ, రాగులు కానీ, కొర్రలు కానీ ఇవన్నీ కూడా అదే మాదిరి చేయొచ్చు. ఒక కొర్రలతో ఇప్పుడు దోశ, ఇడ్లీ రకరకాలు ఏం చేస్తున్నారో ఆ రకంగా ప్రజలకు అందించిన ఆలోచనతో మీరు ఒక ఈ సంస్థను ముందు తీసుకొచ్చి హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో పెట్టడం జరిగింది. హైదరాబాద్లో పలు చోట్ల కూడా పెట్టడం జరిగింది. తిరుపతిలో కూడా పెట్టాలని ఆలోచన వాళ్ళు రావడం అది గొప్ప హర్షదాయకం. తర్వాత తిరుపతిలో కూడా గత సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత పాలక మండలిలో గోఆధారిత పంటతో గోవిందునికి నైవేద్యం అనేది మన చైర్మన్ గారు వీళ్ళందరూ తీసుకోవడం జరిగింది. అదే ప్రకారం కూడా ఈ మన వాస్తవానికి మనం తినే తిండి ఇప్పుడు బీపీటీ అయితేనేమి, రకరకాల సోనా మసూరి అయితేనేమి, జై శ్రీరామ్ అయితేనేమి, ఈ రకరకాలు కూడా వీళ్ళు చెప్పిన దాని మీదకి వెళ్ళి మనం ఒక పోల్ట్రీ ఫుడ్ తిన్నట్టు ఉన్నది కాబట్టి రాబోయే కాలంలో హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పెంచాలన్న ఉద్దేశంతో తిరుపతిలో కూడా ప్రారంభించాలని అనుకున్నారు కాబట్టి తిరుపతిలో కూడా త్వరలోనే ప్రారంభిద్దాం అనుకుంటున్నాం. ఈ సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు కావాలని మేమందరం రావడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. నన్ను ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు, ఒక బిజినెసే అది. ఇంటికి వరకు లేదు కదా, ఇదివరకు లేని దాన్ని తీసుకురావడం అంటే చాలా కష్టం. ఎందుకంటే కొర్రలు రాగలు కొంతమందికి అసలు తెలియదు. కొర్రలు రాగులు, కొర్రలు అంటే ఏంటి, రాగులు అంటే ఏంటి కొంతమంది తెలియదు కాబట్టి అందరూ రకరకాల మిల్లెట్స్ ఉంటాయి. అదొక కరపత్రం ఉండాలంటే పాంప్లెట్స్ ద్వారా ప్రజలకు తెలియదు జరుగుతుంది, భక్తులకు కూడా. తర్వాత కింద ఓపెన్ చేసిన తర్వాత దాని స్పందనం బట్టి వాళ్ళకు కొండపైన కూడా చేయని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఓం నమో వెంకటేశ్వరుడు.